హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యానీస్ కిచెన్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం చికెన్ అండ్ గిజార్డ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది చేయడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక త్రీ స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చిలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటినీ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ అయిన తర్వాత టూ టు త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ లివర్ ఇంకా గిజార్డ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ కట్ చేసుకున్న టమాటోస్ టూ స్పూన్స్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటోస్ అన్నీ మ్యాష్ అయిపోయి లివర్ ఉడికే అంతవరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి చూడండి లివర్ బాగా ఉడికిపోయింది టమాటోస్ కూడా మ్యాష్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ అంతా వెళ్ళిపోయి బాగా లివర్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి లివర్ బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి చూసారు కదా ఈ లివర్ అండ్ గిజాట్ ఫ్రై ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చో ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఈ డిష్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ